హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్ ఈరోజు వచ్చేసి ముచ్చటగా మూడు డ్రెస్సులు అనేవి స్టైల్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ మ్యాక్సీ డ్రెస్ అనమాట దీనికి లాంగ్ చైన్తో స్టైల్ చేస్తున్నాను ఇది వచ్చేసి హెచ్ఎన్ఎంలో తీసుకున్నాను దీని వ్లాగ్ కూడా వేసాను సపరేట్గా మీరు చూడొచ్చు ఇదైతే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది లాంగ్ చైన్ అనేది ఆ తర్వాత దీనికి మ్యాచింగ్గా గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ కలర్యే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆ తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి ఇది వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది అయితే ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది అందుకోసం ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇలా స్టైల్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను హై హీల్స్ వేసుకొని స్టైల్ చేస్తున్నాను అనమాట మీరు కావలిస్తే స్నీకర్స్తో కూడా స్టైల్ చేయొచ్చు లేకపోతే స్పోర్ట్స్ షూ కూడా ఇది వేసుకోవచ్చు అండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈరోజు స్పెషల్గా పెట్టింది ఏంటంటే ఈ ముక్కుకు పోగు అన్నమాట ఇది నోస్పిన్ పెట్టుకొని స్టైల్ చేస్తున్నాను ఈ నోస్పిన్ చాలా చాలా బాగుంది ఇది కూడా హెచ్ఎన్ఎం నుంచే తీసుకున్నాను చెప్పాను కదా దాన్ని సపరేట్గా బ్లాగ్ చేశాను మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా మన సెకండ్ డ్రెస్ వచ్చేసి వైట్ కలర్ చికెన్ కర్రీ కుర్తి అండ్ జీన్స్ అండి ఇది సపరేట్గా వీడియో వేశాను కాకపోతే దీంట్లో కొద్దిగా చేంజెస్ ఉన్నాయి ఇంకా దీని తర్వాత ఇంకో కుర్తి స్టైల్ చేసేది అవన్నీ చూద్దాం పదండి వైట్ చికెన్ కర్రీ కుర్తితో ఏదైనా స్టైల్ చేయొచ్చండి ప్లాజోతో కూడా మీరు స్టైల్ చేయొచ్చు లేకపోతే జీన్స్తో స్టైల్ చేయొచ్చు లెగ్గిన్స్తో స్టైల్ చేయొచ్చు పైజామాతో ఎలాగైనా స్టైల్ స్టైల్ అండి ఈ రోజైతే నేను ఇక్కడ జీన్స్తో స్టైల్ చేస్తున్నాను ఇక్కడ ఇయర్ రింగ్స్ అవే ఫస్ట్ లుక్లో ఇవి పెట్టుకున్నాను అదే పెట్టుకున్నాను హెయిర్ అంతగా బాగా కనిపించట్లేదు అందుకోసమే ఒక రోజ్ ఫ్లవర్తో ఇలా సెట్ చేశాను అనమాట అది ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్ అండి ఈ చికెన్ కర్రీ వైట్ కలర్ కుర్తీకు బాందిని దుపట్టాతో స్టైల్ చేస్తే ఆ లుక్కే అమేజింగ్ ఉంటుందండి నా దగ్గర ఇప్పుడు ఆ బాధిని దుపట్టా ఉందో లేదో అంతగా తెలియదు కాకపోతే నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి అదే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆల్డో బ్రాండ్ అనమాట ఓకేనా ఈ వైట్ కలర్ చికెన్ కర్రీ కుర్తీకు ఈ వైట్ హ్యాండ్ బ్యాగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ లుక్ కూడా చాలా బాగుంది దీన్ని కొద్దిగా ఇంకా డిఫరెంట్గా స్టైల్ చేద్దాం అనిపించింది పదండి అది అదేలాగో చెప్తాను ఈ జాకెట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను జైపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఎక్కువగా యూజ్ చేయను కానీ అప్పుడప్పుడు మాత్రం యూజ్ చేస్తాను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు లేకపోతే ఇలా వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా బాగా సెట్ అవుతుందండి చూస్తున్నారు కదా చాలా బాగా కనబడుతుంది ఈ లుక్ వచ్చేసి ఎవర్ గ్రీన్ లుక్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ స్టైల్ అనేది ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉంది ఇంకా ముందు కూడా నడుస్తుంది అని నా నమ్మకం ఓకేనా నాకైతే చాలా నచ్చింది లుక్ ముచ్చటగా మూడో కుర్తి వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ఇది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను ఈ కుర్తి కలర్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్లో ఉంది ఈ కుర్తి చూస్తున్నారు కదా లైట్గా కనబడుతుంది కాకపోతే దీంట్లో లైనింగ్ వచ్చేసి లెందీ లైనింగ్ వేస్తే ఆ తర్వాత దీని ఉమ్రి ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనబడుతుంది కాకపోతే నేను ఇక్కడ ఇన్నర్ అనేది షార్ట్ ఇన్నర్ వేసుకొని స్టైల్ చేస్తున్నాను మీరు ఎలాగైనా స్టైల్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ కుర్తి కూడా నాకు చాలా నచ్చింది కాకపోతే దీనికి మిర్రర్స్ అనేవి అతికించినవి ఉన్నాయి అవే గుచ్చుకుంటాయి అది కొద్దిగా దానిలో ఉంచుకొని మిర్రర్